ఇదే శాసనసభలోనే విలువలేని రాజకీయాలు చూశాం. చట్టాలను తూట్లు పొడుస్తూ చట్టసభలోనే డిస్క్వాలిఫై చేయని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో ఇలా ఇన్ని చూశాక నేను ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా స్పీకర్ గారిని ఎన్నిక చేసేటప్పుడు ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా నాలో కూడా కలిగింది అధ్యక్ష. కానీ నేను కూడా అలానే చేస్తే నేను కూడా అటువంటి అన్యాయమైన సాంప్రదాయాల్ని పాటిస్తే ఇక మంచి అనేది ఎక్కడా కూడా బతకదు అధ్యక్ష. ఇక రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. కాబట్టి శాసనసభ సాంప్రదాయాలను, పార్లమెంటరీ విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని తెలిసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి న్యాయం చేస్తాడు అని చెప్పి నమ్మి అటువంటి అన్ని గుణాలు మీలో ఉన్నాయి అని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ ప్రజాస్వామ్యం మీద, చట్టసభల మీద మళ్ళీ నమ్మకం పెంచేందుకు అందుకు సీఎంగా నా సంపూర్ణ నిబద్ధత ఉండాలి అని, వ్యవస్థలోకి మార్పులు తీసుకురావడం కొరకు సీఎంగా ఒక మంచి మనసు ఉండాలని, అందుకే సీతారాం గారిని సరైన వ్యక్తి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరటం జరిగింది.